ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశరిభ్యశ్చ రాహవే కేతవే నమః. కన్యారాశి వారికి మార్చి మాసంలో గోచార రీత్యా ఉండేటువంటి శుభ అశుభ ఫలితాలను తెలియచేస్తున్నాము, శ్రద్ధగా వినండి. కన్యారాశి వారికి ఈ మాసములో ధనపరమైనటువంటి కటాక్షముతో కూడి ఉద్యోగముల్లో ప్రమోషన్ కూడా వస్తుంది. ఎవరైతే కనుక కన్యారాశిలో ఉన్నారో ఒత్తిడితో కూడుకున్నటువంటి ఉద్యోగాలు చేసేటువంటి వారికి కూడా కొంత ప్రమోషన్ పరముగా ఆలోచించవచ్చు. ఆ ప్రమోషన్లు కూడా అనుకూలముగా వస్తాయి. మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి బదిలీ అయ్యేటువంటి అవకాశం, దానితో పాటుగా మీకు ఇచ్చేటువంటి జీతాన్ని కూడా కొంత పెంచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంత ఆనందముగా ఉంటారు. అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని చికాకు పెడుతూనే ఉంటారు. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి చెప్పాలో వారికి మాత్రమే అటువంటి మంచి విషయాలని చెప్పండి. అందరికీ చెప్పి చెడ్డ పేరును తెచ్చుకోవద్దు. ఊరికనే ఏదో ఇతను అలా చెప్పాడు ఇలా చెప్పాడు ఏం జరగలేదు అని మన మీద పడి ఏడిచేటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళతో తగు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయముల్లో కూడా ఏదో ఒక శీతలపరమైనటువంటి అనారోగ్యములు కొన్ని మనకు వస్తాయి. జలుబు లేకపోతే దగ్గు లేకపోతే బాగా చలవ చేసి వచ్చేటువంటి కోల్డ్ ఫీవర్ లాంటిదో వచ్చేటువంటి అవకాశం. కాబట్టి శీతల పానీయములకి శీతల వ్యవహారాలకి కొంత దూరంగా ఉండాలి. ఇక్కడ మనం కొన్ని విషయాలని బాగా నెప్తికి తెచ్చుకోవాలి. ధనము మనకి కటాక్షించినప్పటికీ కూడా ఉద్యోగ వ్యాపారముల్లో బాగున్నప్పటికీ కూడా గృహములో అయితే అసంతృప్తిగా ఉండకూడదు. ఏదో ఒక సందర్భంలో మనం అసంతృప్తిగానే ఇంట్లో గడుపుతున్నాము అనేటువంటి విషయాన్ని అందరూ గ్రహించగలుగుతారు. కాబట్టి ఏదో కొంత చికాకుగా ఉంటారు మనతో అందరూ. అటువంటి వాళ్ళు మనకు ఎదురవుతారు. అలాంటి ఎదురైనప్పుడు కూడా మనం ఆనందంగా ఉన్నాం కాబట్టి నవ్వుతూనే ఉంటాం. అయినప్పటికీ ఎదుటివాడికి ఏదో బాధ, వీడు ఇట్లా ఉన్నాడు వాడు అట్లా ఉన్నాడు అని. అటువంటి సందర్భాలని మనము ఏకాతరి చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే అటువంటి వాళ్ళని పట్టించుకుంటే జీవితంలో మనం ముందుకు వెళ్ళలేము. వచ్చినటువంటి ప్రమోషన్ మీకు ఇష్టమైనదిగానే ఉంటుందని చెప్పి నేను చెప్తున్నాను. అందుకని దానిని కూడా మీరు సకాలంలో మీ నిర్ణయం ప్రకారముగానే మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళచ్చు. ఎందుకంటే మీరు వెళ్ళాలనుకోవచ్చు, మీ తల్లిదండ్రులు వద్దనుకోవచ్చు, భార్య వద్దులేండి పిల్లలు చదువు కదా అనవచ్చు. అయినప్పటికీ మీకు సకాలంలో వచ్చింది. ఇప్పుడు ఏ మార్పు అయినా సరే మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలతో ఉండాలి. మిమ్మల్ని గుర్తించి చాలామంది ప్రశంసించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇళ్లల్లో ఉండేటువంటి స్త్రీలు కూడా ఏమీ వాళ్ళు చక్కగా ఇంట్లో అందరికీ వంట చేసి పెట్టి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నా సరే ఏమిటో వాళ్ళని పొగడతలతో ముంచెత్తేటువంటి పని కొంతమంది పెట్టుకుంటారు. బంధువులు కానీ మిత్రులు కానీ ఇంటికి వచ్చిన వాళ్ళు కానీ మీరు బాగా చేశారండి, మీరు మంచి పని చేశారు, మీరు బాగున్నారు అని చెప్పి పెద్దలు మాట్లాడటం ఇవన్నీ జరుగుతాయి. కొంత ఆనందముగా ఉంటారు. అలా ప్రశంసించినప్పుడు ఎవరమైనా ఆనందంగా ఉంటాం కాబట్టి వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. ఆ ఆనంద విషయముల్లో ఎటువంటి లోటు ఉండదు. కాబట్టి పరమేశ్వరుడు మంచి జీవితాన్ని ఇచ్చాడు అని మనం అనుకోవాలి. కష్టకాలం ఇంత పూర్వం వచ్చింది, అయినప్పటికీ ఇప్పుడు కొంత సుఖంగా ఉంది. కాబట్టి దానిని సన్మార్గములో పెట్టుకుంటానికే మనం ప్రయత్నం చేయాలి. వచ్చినటువంటి అవకాశాన్ని జార విడుచుకుంటే మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి వచ్చింది కాబట్టి చక్కగా వారు ప్రయత్నం చేసుకునే విధంగా మారచ్చు. అయ్యో ఇక్కడ మారితే ఇంకో దగ్గర బాగుంటుంది అంటే తప్పకుండా వస్తే కనుక మీరు ఇష్టమై వెళదాం అనుకున్నారు కాబట్టి బాగుంటుంది, మారండి. మీ ప్రయత్నంలో ఎటువంటి లోపం ఉండకుండా మీరు చేశారు, వచ్చింది, వచ్చిన దాన్ని ఆనందంగా అనుభవించండి. వాహనం విషయంలో కూడా జాగ్రత్త అవసరం. శుక్రవారము కానీ మంగళవారము కానీ బుధవారము కానీ ఈ మూడు రోజుల్లో సాయంకాలం పూట ప్రయాణములు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ తప్పు లేకుండా కూడా ప్రమాదాలు అయ్యేటువంటి రోజులుగా అవి మనం అనుకోవాలి. కాబట్టి వాహన ప్రయాణ విషయంలో బయలుదేరిన తర్వాత దూరముగా ప్రయాణం చేసేటప్పుడు హైవేల మీద హనుమాన్ చాలీసాని వింటూ వెళ్ళడం మంచిది. లేని పక్షాన ఒక్కసారైనా సరే హనుమాన్ చాలీసాని వినండి. చీకటి పడిన తర్వాత ప్రయాణాలు మంచివి కాదు. ఈ రాశికి వారికి కన్యారాశి వారికి మార్చి మాసంలో చీకటి పడిన తర్వాత ప్రయాణములు పెద్దగా అనుకూలించట్లేదు. ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి మనకు వచ్చినటువంటి ధనము అనారోగ్యాలకే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. శ్రమ
రాత్రిపూట అంత కష్టపడి దూరదూరాలు ప్రయాణం చేయడం కూడా మంచిది కాదు. బస్సులో వెళ్ళచ్చు, మనం ఓన్గా వెహికల్ వేసుకుని వెళ్ళాలనే లేదు కదా. బస్సులో వెళ్ళామనుకోండి, మనం డ్రైవ్ చేయం కాబట్టి డ్రైవరుడు చక్కగా హాయిగా వాడికి అదే పని కాబట్టి నీట్గానే చేస్తాడు. వృత్తి వేరు, ఆ పని మీదే వృత్తి మనం చేయం కదా. మనకు ఏదో పని ఉంటుంది, ఏదో వెళ్ళాలి కాబట్టి అర్జెన్సీలో కారు తీసుకుని మనం వెళ్తే మనకు ఏదైనా ప్రమాదం అయిందంటే కష్టం. కాబట్టి తగు జాగ్రత్తలతో ఉండాలి. బంధుమిత్రులను కలవటము, వాడితో ఆహ్లాదముగా గడపటము కూడా ఆనందంగా ఉంది. కోర్టు వ్యవహారాల యందు కూడా కన్యారాశి వారు మంచిగా అనుకూలమైనటువంటి ఫలితాలనే పొందుతారు. ఇక సినీ రంగంలో ఉండేటువంటి వారు, రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి కూడా ఈ మాసములో కన్యారాశి వారికి బాగానే ఫలితాలు కనబడుతున్నాయి, చక్కగా మంచి ఫలితాలే కనబడుతున్నాయి. వారు చేసేటువంటి ప్రతి పనిని కూడా ముఖస్థుతి కోసము కాకుండా ప్రశంసిస్తారు, మంచిగా ఆనందంగానే ప్రశంసిస్తారు. కానీ వారు ఒకవేళ నిందపడాలి అని అనుకున్నా కూడా అదే విధముగా ముఖం మీద నిందని పడాల్సి వస్తుంది. రెండు సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఎక్కువగా ప్రశంసింపబడేటువంటివే ఉన్నాయి. కొంత భాగంలో ఎక్కడో వాడు చేసేటువంటి చెడు లక్షణాలు, చెడు పనుల వల్ల ఆ నింద కూడా వాడు పడేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ రాజకీయ నాయకుడికి కానీ శివుని వాళ్ళకి కానీ ఇటువంటివి పడ్డప్పుడు వాళ్ళ మార్పుని ముందుకు తీసుకుని వచ్చి ముందుకు వెళ్తూ ఉంటారు. వారు చేయాలని చెయ్యరు కదా, ఏదో సందర్భాలు అలా జరిగినప్పుడు వెళుతూ ఉంటాయి. దానిని వారు సర్దిదిప్పుకుని వెళ్ళటంలోనే వాళ్ళ చాకచక్యం ఉంటుంది. కాబట్టి ఈ రెండు రంగాల వారికి కూడా బాగానే ఉంటుంది. ఈ మాసములో గణపతిని గనక కన్యారాశి వారు ఆరాధన చేసినట్లయితే ఉన్నటువంటి చికాకులు తొలగటమే కాకుండా మంచి ఫలితాలని పొందుతారు. కాబట్టి గ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొంది ద్వాదశ రాశులలో కన్యారాశి వారు చక్కగా ఆ యొక్క నవగ్రహముల యొక్క అనుగ్రహం ద్వారా శుభమైనటువంటి ఫలితాలను పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శుభంకర్యై నమః.